కర్నూలు జిల్లాలో ఆలయాల్లో కుండీలను ధ్వంసం చేసి నగదు బంగారు వెండి ఆభరణాలు దోచుకువెళ్లిన నిందితులను కర్నూలు పోలీసు రాత్రిలో తీసుకొని రిమాండ్ కు తరలించారు. ముద్దాయిలు జిల్లాలోని కోనిగంట్ల వెల్దురి కలహర్బి స్టేషన్ల పరిధిలోని పలు ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలపై ఉండే నగలు పంచరోహ విగ్రహాలు కుండీలను ధ్వంసం చేస్తూ దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డ నిందితులందరూ కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ముద్దాయిల వద్ద నుండి సుమారుగా 16 లక్షల రూపాయల నగదుతో పాటు 29 తులాల బంగారు ఆభరణాలు పంచరోహ విగ్రహాలు ఒక బైక్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫకీరప్ప అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలే ఆధారమైనందున ప్రతి చోట సీసీ కెమెరాలను అమర్చుకోవాలని కూడా ఎస్పీ సూచించారు. ప్రకాశం జిల్లా చీరాల బోస్ నగర్ లో వేయించేస్తున్న రేణుకాదేవి అమ్మవారి 31వ తిరునాళ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తిరునాళ మహోత్సవంలో భాగంగా కనక తప్పెట్లతో మేళతాళాలతో అమ్మవారి పావనోత్సవం పట్టణ పురవీతుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు చేశారు. అమ్మవారిని వివిధ రకాల సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకుని అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ప్రతి ఏటా 30 అడుగులతో విద్యుత్ ప్రభపై వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో 10 అడుగుల ప్రభను ఏర్పాటుతో ఊరేగింపు చేశారు. జయ రేణుకమ్మ తల్లికి, జయ రేణుకమ్మ తల్లికి.